సమ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పోలీసులకు మాస్కులు శానిటైజర్స్ డ్రై ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ముస్తాఫురే అశోక్ మాట్లాడుతూ ఇచ్చోడ మండలం సిఐ ఆధ్వర్యంలో విశిష్ట సేవలు అందిస్తున్న పోలీసులకు చిరసాయంగా పంపిణీ చేశామని తెలిపారు. N95 మాస్కులు శానిటైజర్లు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజం బాగుగా ఉండేందుకు పోలీసుల సేవలు ఎంతో అమూల్యమైనవని, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీని కలిసి కరోనా సమయంలో పోలీసులను రక్షించుకునే బాధ్యత మనపై ఉందని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, అలాగే పోలీసుల సేవలు ఎంతో విశిష్టమైనవని అందుకే ఈ రోజు ఇచ్చోడలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. మరి అనుకోని విపత్తు మానవాళికి ఎదురైంది. దీంట్లో మరి ఎందరో ప్రముఖులు కూడా చనిపోవడం జరిగింది. కానీ ఇందులో మొక్కవని ధైర్యంతో కొన్ని డిపార్ట్మెంట్స్ తమ డ్యూటీని ఏదో నామమాత్రంగా చేసి ఆ డిపార్ట్మెంట్స్ అనుకున్నా కూడా అందులో హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటివి అహర్నిశలు మనం అందరం బాగుండాలన్న ఉద్దేశంతో, ప్రజలందరూ బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళు కుటుంబాలకు సైతం దూరమై మరి ఇందులో పాల్గొనడం, ప్రజల బాగోగులు చూడడం జరిగింది. కాబట్టి వారి సేవలను గుర్తించి ఈరోజు మిత్రుడు సమ్రాట్ అశోక్ గారు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉడతా భక్తిగా అంటే వారికి ఇదేదో అందందన్నది కాదు, కాకపోతే వారి సేవలను గుర్తించే ఉద్దేశంతో, వారికి కొంచెం ప్రోత్సాహాన్ని కలిగించే ఉద్దేశంతో మరి వారికి ఈ శానిటైజరు, డ్రై ఫ్రూట్సు, మాస్క్స్ పంపిణీ చేయడం చాలా చక్కని కార్యక్రమం. వారు ఇలాగే ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అభిలాషిస్తూ ముగిస్తున్నారు. జై హింద్. శాక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గారికి మరియు ZBC భారత్ గారికి మరి ఈ ప్రోగ్రాంలో ఉన్న ఆఫీసర్స్ కొలీగ్స్కి మా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని వారి యొక్క స్ఫూర్తికి నిదర్శనం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఎట్లాగో చాలాసార్లు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేసి చాలాసార్లు మన్ననలు పొందినట్లు కూడా మా దృష్టికి వచ్చినది. ఓకే, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే కొనసాగించాలని, ఇదే స్ఫూర్తిని ప్రదర్శించి మేమున్నాం మీకు సైతం, నేను మేము సైతం అన్నట్టు.